వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తోట త్రిమూర్తులు ఎవరైతే మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి, యాక్చువల్గా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంలో చేసినటువంటి ఒక వికృత చర్య అని అనాలి, దళితుల శిరోముండనం చేయటం, వాళ్ళని అవమానించడం. ఆ సందర్భంగా ఆయన మీద పెట్టబడినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు మొన్న దాదాపు 28 ఏళ్ల తర్వాత విశాఖలో ఉన్నటువంటి కోర్టులో ఆయనకు శిక్ష పట్టం 18 నెలల పాటు, ఆయనతో పాటు అందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అదే శిక్ష వేసినటువంటి నేపథ్యంలో ఆయన దాన్నికి ప్రస్తుతాన్ని బెయిల్ పొందున్నారు, నామినేషన్ అయితే వేసేశారు. బెయిల్ మీద ఉన్నటువంటి తోట త్రిమూర్తులకి ఆ కేసు మళ్ళీ దాని మీద అప్పీల్కి వెళ్ళారు హైకోర్టుకి. ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఏమని ముందు ఆ తీర్పు మీద స్టే ఇచ్చి మిగతాది విచారణ వినమని కోర్టు దానికి నిరాకరించింది, తీర్పు మీద స్టే ఇవ్వడానికి నిరాకరించింది. ప్రత్యర్థి పార్టీలు అంటే ఎవరైతే ఆ ఆరోపణ చేసి అవమానానికి గురయ్యి ఆరోపణ చేశారో ఆ వాళ్ళకి నోటీసులు ఇవ్వమని చెప్పింది. అది వచ్చే నెలకు వాయిదా వేసింది. అంటే 30 రోజుల్లోపు కనుక అది, ఇది 30 రోజుల్లోపు దీంట్లో జైలు సంగతి తేలాల్సి ఉంది. 30 రోజుల్లోపు కనుక ఇది కనుక తేలకపోతే ఆయన జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈలోపు ఎలక్షన్ అయిపోతుంది, అంతవరకు ఒక వెసులుబాటు ఉంటుంది. అందుకోసం ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం స్టే రాకపోవడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశమే అని చెప్పాలి.